ఇక్కడికి క్రికెట్ మ్యాచ్ని విజిట్ చేసి మిమ్మల్ని అందరినీ ఒకసారి పలకరించి వెళ్దామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మన సినిమా దసరా మార్చ్ ముప్పై రిలీజ్ అవబోతుంది అండ్ తిని ప్రమోషన్స్కి దేశమంతా తిరుగుతున్నాం కానీ ఇక్కడ దగ్గర ఇక్కడికి రాకుండా ఉంటే అది ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉండిపోతుంది ఎక్కడెక్కడికి వెళ్ళినా సరే సో ఈరోజు ఇక్కడికి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ మార్చ్ ముప్పై దసరాని పూర్తిగా అందరం కలిసి థియేటర్స్లో ఫుల్గా సెలబ్రేట్ చేసుకుందాం ఎవరైనా మీడియా మిత్రులకైనా క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేస్తా సార్ మూవీ మొత్తం కూడా ఇది రూరల్ తెలంగాణలో ఒక కోల్ మైన్స్ బ్యాక్డ్రాప్లో ఉన్న కదండి మంచి యాక్షన్ డ్రామా లవ్ ఫ్రెండ్షిప్ ఒక రేజ్కి సంబంధించిన ఒక యాక్షన్ డ్రామా అసలు బిగ్ స్క్రీన్ మీదే చూడాల్సిన సినిమా అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉండే సినిమా ఐ థింక్ అందరికి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది నమ్మకం ఉంది మాకు సో మేము కూడా ఇంకా పది రోజులే ఉంది కాబట్టి అసలు వెయిట్ చేయలేకపోతున్నాం టీం అంతా మీరందరూ ఎప్పుడెప్పుడు చూస్తారా అని సో కంటిన్యూగా మీరు కొత్త డైరెక్టర్లో ఛాన్స్ ఇస్తున్నారు ఇప్పుడు శ్రీకాంత్ గారికి ఇచ్చారు సో కొత్త వాళ్ళకి ఇవ్వడానికి ఎందుకు అసలు కొత్త వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అవకాశం నేను ఒకప్పుడు ఉండేగా రెండు వేల ఎనిమిదిలో నాకు ఎవరో ఒక అవకాశం ఇచ్చారుగా సో నేను ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నప్పుడు నేను కొత్త వాళ్ళని ఎంకరేజ్ అయిపోతే అలా అని గారు ఇది చూస్తుంటే గెటప్ ఇది అంతా బ్యాక్గ్రౌండ్ అంతా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లాగా అలా అనిపిస్తుంది అంటే పుష్ప బాలీవుడ్లో బాగా సక్సెస్ అయింది కదా మీరు కూడా ఏమన్నా బాలీవుడ్లో ప్రమోషన్స్ కానీ బాగా చేసాం బాలీవుడ్లో అంతా ప్రమోషన్స్ చేసాం అండ్ ఇంకా కూడా చేస్తాం ఇంకా పది రోజులు ఉంది టీం అందరం కూడా అదే పనిలో ఉన్నాం మన తెలుగు ప్రేక్షకులందరికంటే ఆ దసరా ఈ సినిమా మన ఎక్సైట్మెంట్ అంతా ఎలాగో ఉంది మన అటు మిగతా లాంగ్వేజ్లో కూడా కంప్లీట్గా సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళడానికి మన టీమ్ సైడ్ నుంచి మేము చేయాల్సింది అంతా చేస్తున్నాం అంటే ఫుల్ మాస్ దీంట్లోకి వచ్చారు కదా లవర్ బాయ్ ఒక లవర్ బాయ్ ఇమేజ్ నుంచి ఇలా చేస్తే ఎలా అనిపిస్తుంది మీకు మీకు నచ్చుతుందని చేశాను మీకు చాలా నచ్చుందని నమ్మకంగా ఉన్నాను ఇప్పుడు మార్చి ముప్పైనా మీరు చూసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో నాని గారు మీరు దసరా మూవీని గతంలో మీరు చెప్పారు ఒక పుష్పాలాగా ఒక కేజీఎఫ్ టూ లాగా దసరా సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడట అంత బలమైన కంటె అంత కాన్ఫిడెన్స్ కాంటెంట్ ఏముంది అది మీరు మార్చి ముప్పై చూస్తారు ఇంకా నేను నేను ఆల్రెడీ సినిమా చూశాను కాబట్టి ఒక గొప్ప కథ ఒక గొప్ప సినిమా కుదిరింది అని నమ్మకంగా టీం అందరం చూసి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాం కాబట్టి సినిమాని చూసి అదే అదే నమ్మకం అదే కాన్ఫిడెన్స్తో ఆ రోజు ఆ మాట అన్నాను మార్చి ముప్పైకి నేను నేను నా కాన్ఫిడెన్స్ నిజమా కాదా అన్నది మీరు చూస్తారు హాయ్ సైలాష్ అన్న నెక్స్ట్ హిట్ త్రీ ఎప్పుడు అంటారు అన్న హిట్ త్రీ అనౌన్స్ టైం ఉంటుంది ఇంకొక టూ మేబీ ఒక రెండేళ్ళు పట్టచ్చు యా మధ్యలో కొన్ని సినిమాలు ఉన్నాయి నాకు సెల్యూషన్ కూడా వేరే సినిమాలు చేసుకుని రమ్మన్నాను సో టైం పడుతుంది